ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రిలారా ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానం చేసుకుందాము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినప్పుడు మెలకువగా ఉండుడి ఈ మాట పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాల్లో మనము గమనిస్తూ ఉంటాము మెలకువ అనేది విశ్వాస జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది యేసు ప్రభువుల వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మెలకువ గురించి అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం విశ్వాస జీవితానికి మెలకువ అనేది చాలా ఎంతో శ్రేష్టమైనది అంటే నిద్రపోకుండా ఎల్లప్పుడూ మరి కళ్ళు తెరిచి ఉండటమా కాదు కానీ మెలకువ అనేది జాగ్రత్త కలిగి ఉండటం మెలకువ అనేది అలర్ట్గా ఉండటం ఎల్లప్పుడూ మనకు తెలుసు 10 మంది కన్యకలు మరి డ్యూటీలు పట్టుకొని వెళ్ళిన వారిని మనం చూస్తున్నాము దాంట్లో 5 అలర్ట్గా ఉన్నారు అందరూ నిద్రపోతున్నారు పెళ్లి కుమారుడు వచ్చారు 5 అలర్ట్గా ఉన్నారు 5 అలర్ట్గా లేరు వారిని బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలు అన్నారు కాబట్టి ఎవరైతే మెలకువగా ఉంటారో వారు బుద్ధిగల వారు మెలకువగా ఉంటారు బుద్ధి లేని వారు మెలకువ లేని జాగ్రత్త లేని పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే దేవుడు ఎందుకు మెలకువగా ఉండమని చెప్పాడంటే మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 42-43వ వచనాల్లో దొంగ ఏ దినమున వస్తాడో తెలియదు ఏ గడియన వస్తాడో తెలియదు వాడు వస్తే మనం మెలకువగా లేకపోతే వాడు ఏం చేస్తాడు జాగ్రత్తగా అలర్ట్గా లేకపోతే రాత్రివేళ వస్తాడు దొంగ మరి రాత్రివేళ నిద్రపోకుండా ఉందామా కానీ అలర్ట్గా ఉండాలి చీమ చిట్టుకోవన్నా లేవాలి జాగ్రత్తగా ఉండాలి అప్పుడే దొంగ పారిపోతాడు మనం మెలకువగా లేకపోతే వాడు వస్తాడు ఇంటికి కన్నం వేస్తాడు దోచుకొని వెళ్ళిపోతాడు ఆ మాట యేసు ప్రభుల వారు చెప్పిన సందర్భాల్లో చూస్తున్నాము ఇంకా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే మార్కు సువార్త 14:38 అంటాడు మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి మెలకువగా ఉండాలని అంటే శోధకుడు వస్తాడు వాడు దొంగ కావచ్చు వాడు సాతానుడు కావచ్చు అది ఏ రకంగానైనా ఏ రీతిగానైనా ఏ సైడ్ నుంచి అయినా ఏ వైపు నుంచి శోధన వస్తుందో మనకు తెలియదు శోధకుడు వస్తాడు శోధిస్తూ ఉంటాడు విశ్వాస జీవితంలో మెలకువ కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం శోధనలో ప్రవేశించకుండునట్లు మీరు మెలకువగా ఉండు అని చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి మనం మెలకువగా ఉండి ప్రార్థనల యందు మెలకువగా ఉండమంటాడు మీరు ప్రార్థన చేయనప్పుడు మెలకువగా ఉండు గెస్సేమనే తోటలో యేసు ప్రభుల వారు చెప్పిన మాట అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు అంటారు మీరు కొంతసేపు అయినను మెలకువగా ఉండలేరా వారు కునుకుతూ నిద్రపోతున్నారు బలహీనులుగా ఉంటున్నారు మత్తులుగా ఉంటున్నారు మత్తు వచ్చేస్తుంది మనం ఎప్పుడు మత్తుగా ఉంటామో బలహీనులుగా ఉంటామో అప్పుడే సాతానుడు మన మీద దాడి చేస్తాడు మన శత్రువైన సాతాను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను సాతానుడు నిద్రపోడండి వానికి నిద్ర ఉండదు కదా దయాలు ఎప్పుడు తిరుగుతాయి పగలు భయం ఉండదు రాత్రులు దయాలు తిరుగుతాయేమోనని భయం సాతానుడు వస్తాడేమో సాతానుడు రాత్రి అయినా వస్తాడు పగలైనా వస్తాడు వాడికి నిద్ర ఉండదు మనం మాత్రం నిద్రపోతాం నిద్రపోయినా పర్వాలేదు అలర్ట్గా ఉండాలి సాతాన్ని ఎదిరించే శక్తిని ఉండాలి అందుకే మొదటి పేతురు 4:7 అంటారు ఆ మాట చదువుకుందాం మొదటి పేతురు 4:7 చూసినప్పుడు నిబ్బరమైన బుద్ధి గలవారై ఇంతకుముందు చెప్పాను కదా బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఇప్పుడు మనం బుద్ధి గలవారం ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు ఏం చేస్తాడు సాతానుడు వాడు మింగి నవిలి పిప్పి చేసేస్తాడు బొక్కలు కొరికేసి పిప్పి చేస్తాడంటారు చూడండి మన బొక్కలతోడు సహా కొరికి పిప్పి చేస్తాడు వాడు మింగేస్తాడు ప్రియులారా వాని బారిన పడకూడదంటే వాడు వెతుకుతూ ఎవరిని మింగుదునా అని ఎవరు దొరుకుతారా ఎవరు నిద్రపోతుంటారా ఎవరు అలర్ట్గా లేకుండా మెలకువ లేకుండా ఉన్నారా ప్రార్థన జీవితం లేకుండా
మెలకువ అనేది ప్రార్థన జీవితం, మెలకువ అనేది వాక్యము ధ్యానము చేయటం, మెలకువ అనేది విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మెలకు విశ్వాసములో నిలకడ అనేది ఇక్కడ రాస్తున్నాడు. మెలకువగా ఉండిడి అని చెప్పిన తర్వాత విశ్వాసమందు నిలకడగా ఉండిడి అంటున్నాడు. మెలకువగా ఉండాలట, విశ్వాసమందు నిలకడ. చాలామంది నిలకడ లేని జీవితం ఉంటాడు, స్థిరత్వం లేని జీవితాలు ఉంటాయి. చాలామంది ఇప్పుడు ఒకలాగుంటారు, రేపు ఒకలాగుంటారు. ఒకరోజు ప్రార్థన చేస్తే రెండో రోజు ప్రార్థన జీవితం ఉండదు. ఒకరోజు విశ్వాసములు బలంగా కనబడతారు, తర్వాత బలహీనులుగా కనబడతా ఉంటారు. గల కారణము నిలకడ లేని స్థితిగతులు విశ్వాస జీవితములు అనేకులు కలిగి ఉంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరం. అందుకే ఈ వచన భాగంలో మనం మొట్టమొదటి చదివిన మొదటి కొరింతి భాగంలో మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషం గలవారై ఉండాలి, రోషం ఉండాలి. నిలకడ, నేనెందుకు నిలకడగా ఉండలేకపోతున్నాను, నేనెందుకు మెలకువగా ఉండలేకపోతున్నాను, పౌరుషం రోషం ఉండాలి, రోషం తెచ్చుకోవాలి, పౌరుషం తెచ్చుకోవాలి దేవునిలో. నేనెందుకు బలహీనుడుగా ఉంటున్నాను, నేనెందుకు దేవుని కార్యాలు చూడలేకపోతున్నాడు. సాతానుడు పదే పదే నా మీద ఎందుకు దాడి చేస్తున్నాడు, ఎందుకు నన్ను శ్రమలు చుట్టుముట్టుతున్నాయి. గల కారణం బలహీనత మన దగ్గరే ఉంది, లోపం మన దగ్గరే ఉంది, లోపం మన దగ్గరే ఉంది. దాన్ని వెతుక్కోవాలి, దాన్ని గ్రహించాలి, ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి. అప్పుడే మనం మెలకువగా ఉండగలుగుతాం. మెలకువగా లేకపోతే ప్రభు రాకడ దినాల్లో ప్రభు కూడా దొంగ వచ్చినట్టు వస్తాడు. ఎత్తబడేవారు ఎత్తబడతారు, విడవబడేవారు ఇక్కడే ఉండిపోతాం. కాబట్టి విశ్వాస జీవితంలో నిలకడ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానికి తోడు మెలకువ అనేది మనం కలిగి ఉండాలి. మెలకువతో పాటు నిలకడ ఉండాలి. బలవంతులై ఉండడి, బలహీనులుగా ఉండకండి, బలవంతులుగా ఉండాలి. ఏమంటాడు కీర్తనకారుడు, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారట యవ్వన కాలమందు పుట్టిన కుమారులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం కూడా బలవంతుడైన దేవుని చేతిలో బాణముల వంటి వారిగా ఉండాలి. దేవుని అంబుల పొదిలోని సాతాను వాని క్రియలను, వాని పన్నాగాలను, వాని కుతంత్రాలను ఎదిరించే శక్తి గలవారమై శక్తివంతులంగా మనం ఉండాలి. ప్రియులారా, మనం బలహీనులుగా ఉండకూడదు, మనం నిలకడలేని స్థితిలో ఉండకూడదు, మెలకువలేని స్థితి అసలే ఉండకూడదు. ప్రియులారా, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, స్థిరత్వం ఉండాలి. కొందరు ఎలా ఉంటారంటే గాలికి కొట్టుకొని పోయే పొట్టు వలె ఉంటారట విశ్వాసం. విశ్వాసములో అవిశ్వాసులు ఉంటారు, అల్ప విశ్వాసులు ఉంటారు, విశ్వాసములో బలహీనులు ఉంటారు. పేతురు నీళ్ళ మీద నడుస్తుంటే యేసుప్రభుల వారు రమ్మన్నారు, రెండు అడుగులు వేశాడు, సందేహించాడు. అప్పుడు యేసుప్రభుల వారు అన్నారు, అల్ప విశ్వాసి అన్నారు. విశ్వాసమందు అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. నిలకడతో కూడిన, స్థిరత్వంతో కూడిన విశ్వాసం, సడలని విశ్వాసం, కదలని విశ్వాసం బలవంతులుగా మనని చేస్తుంది. ప్రియులారా, కాబట్టి విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషం గలవారై ఉండు, బలవంతులై ఉండు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడు. ఎలా చేయాలట, మనం ఏం చేసినా ప్రేమతోటి చేయాలట. స్వార్థంతో చేస్తారు చాలామంది పనులు. ఈ రోజుల్లో చూస్తే ప్రతి మనిషిలో స్వార్థం చూస్తాము. ప్రేమ ఉంటుంది, ప్రేమ వెనుక స్వార్థం కనబడుతుంది. స్వార్థం లేని ప్రేమ ఈ లోకంలో లేదు, కానీ దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. క్రీస్తు స్వారూప్యములకు మార్చబడుతూ ఉండాలి. దేవునిలో బలవంతులుగా ఉండాలని ప్రభు మన నుంచి కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మెలకువ కలిగి జీవిద్దాము, విశ్వాసములో నిలకడగా ఉందాము, పౌరుషము కలిగి ఉందాము. బలవంతుని చేతిలోని బాణముల వంటి వారిగా, బలవంతుడైన దేవుడు మన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన పిల్లలమైన మనం కూడా బలవంతులుగా ఉండాలి, అపవాదిని ఎదిరించే శక్తివంతులుగా ఉండాలి, అపవాదిని జయించే శక్తివంతులుగా ఉండాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మెలకువ కలిగి విశ్వాసములో నిలకడగా ఉండి పౌరుషము కలిగి అయ్యా పాపము విషయంలో, బలహీనత విషయంలో ప్రభువ జోగిపోకుండా, కాంప్రమైజ్ కాకుండా పౌరుషం కలిగి బలవంతుని చేతిలోని బాణముల వంటి వారుగా, లేకపోతే బలవంతుని
నీ పిల్లలముగా నువ్వు బలవంతుడవైన దేవుడవు, మేము నీ పిల్లలముగా బలమైన కార్యాలు చూసే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను, ఇలాంటి మెసేజెస్ మీరు కూడా ఈ ఛానల్ ద్వారా అందించవచ్చు. గాడ్ ఈజ్ ఎలైవ్ ఇన్ మీ అనే ఛానల్, మరి ఎవరైతే ఇలాంటి మెసేజెస్ మా వలె ఇప్పుడు మేము ఏ రీతిగా మెసేజెస్ అందించామో మీరు కూడా ప్రతి ఒక్కరు చెప్పగలరు, కానీ సోర్స్ లేవు. మంచి క్వాలిటీ రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి మీరు ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఉచితంగా మన సహోదరులు మరి ఈ యొక్క సంకల్పాన్ని కలిగి ఉంటున్నారు కాబట్టి గాడ్ ఈజ్ అలైవ్ ఇన్ మీ అనే ఛానల్ మీరందరూ యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి. మరి మీరు కూడా ఇలాంటి అవకాశాన్ని సొంతం చేసుకొని దేవుని మాటలు అందించి దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదాం మనమందరం. అటు కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.